నమస్కారం, నేను మీ శంకర్. మీరు చూస్తుంది ద న్యూస్ తెలుగు. మేము సమగ్రమైన సమాచారాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరంతా సహకరించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాం. బుడమేరు వరద పూర్తిగా తగ్గలేదు. వరద తగ్గుతున్న బురద ఇంకా జనాల్ని వెంటాడుతోంది. ఒకవైపు బుడమేరు బాధల నుంచి తేలుకోకముందే రెండో వైపు ఏలేరు ఎత్తలు మొదలయ్యాయి. కాకినాడ జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయువు పట్టుగా ఉన్న ఏలేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. వరద బెడదతో అందరినీ కలవర పెడుతోంది. ఏ రీతిలో ఏలేరు వరద నీరు తమ గ్రామాలను ముంచెత్తుతుందోనని దిగువనున్న ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏలేరు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. కేవలం 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 53,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడమే కాదు, గ్రేటర్ విశాఖకు తాగునీరు అందించడంలోనూ కూడా ఏలేరు ప్రాజెక్టుది కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ నిర్వహణలో కూడా ఏలేరు నీరే ఆధారంగా ఉంటుంది. అంతటి కీలకమైన ఏలేరు ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వెంటాడుతోంది. అందుకే ఇప్పుడు వరదలు వస్తున్నాయంటే చాలు, కిందన జనం విలవిల్లాడాల్సి వస్తుంది. సుమారుగా 80 గ్రామాల ప్రజలు, ఏటుపట్టున ఉన్న వాళ్ళంతా కూడా ఏం జరుగుతుందోననే కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుంది. ఇంతటి నిర్లక్ష్యానికి ప్రధానమైనటువంటి కారణం ఏలేరు ఆధునికీకరణ పనులు జరగకపోవడమే. వరుసగా వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు, ప్రభుత్వాలు మారుతున్నా, హామీలు ఇస్తున్నా, శంకుస్థాపన రాళ్లు వేస్తున్నా అవి పునాదులకే పరిమితమవుతున్నాయి. ఏలేరు ఆయకట్ట పూర్తిగా ఆధునీకరించాలనే ప్రయత్నం నెరవేరడం లేదు. దాంతో రైతులు ఏటా తమ పంట నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు వరి నాట్లు వేసి నెల రోజులు గడిచిన తర్వాత ఈసారి వరద తాకిడికి సుమారు 20,000 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయే పరిస్థితి వస్తుంది. వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంతటి నష్టాన్ని నివారించడానికి 500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటివరకు అందులో సగం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఆయకట్టు ఆధునీకరణకు అవసరమైన భూసేకరణ కూడా పూర్తిగా చేయలేదు. భూసేకరణ కోసం సేకరించాల్సిన భూమి విషయంలో ఇంకా నిర్లక్ష్యమే ఉంది. దాంతో ఏలేరు గట్లు ఎత్తుతుంటే చాలు, దిగునున్నటువంటి ఏర్లన్నీ పొంగుతున్నాయి. నక్కలకండి, గొర్రికండి, పెద ఏరు ఇట్లా శుద్ధగడ్డ సహా అన్నీ పొంగడంతో ఊళ్ళల్లోకి నీళ్లు, పొలాలన్నీ ఏర్లను తలపించే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆయన ప్రధానంగా గొల్లప్రోలు, యూకొత్తపల్లి మండలాలు సహా ఏలేరు దిగువనున్నటువంటి మండలాలన్నింటినీ గట్టెక్కిస్తానని స్పష్టంగా చెప్పారు. అందుకు అవసరమైన ఏలేరు ఆయకట్టు ఆధునీకరణ పనులకు ఆయన సన్నద్ధం కావాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బుడమేరును మనం చూస్తున్నాం. బెజవాడలో వరద తగ్గి 3-4 రోజులవుతున్నా కొల్లేరు ప్రాంతం మాత్రం ఇప్పటికీ వరద నీటిలోనే నానుతుంది. అలాంటి పరిస్థితే ఏలేరు ఆయకట్టు కూడా ఉంటుంది. ఏలేశ్వరం మండలంలో ఉన్న ఏలేరు గేట్లు ఎత్తి అక్కడ వరద తగ్గినప్పటికి కూడా దిగువనున్నటువంటి గొల్లప్రోలు, యూకొత్తపల్లి మండలాలు మాత్రం వారాల తరబడి నీటిలో నానాల్సి వస్తుంది. అందుకు ప్రధాన కారణం ఏటుకి పడినటువంటి గండ్లు, కింద నీరు వెళ్లాల్సినటువంటి డ్రైన్లు పూడుకుపోవడమే. ముఖ్యంగా గుర్రపు డెక్కతో నిండిపోయినటువంటి కాలవలన్నీ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. పూడిక తీతలో జరిగినటువంటి జాప్యం రైతులకు పెను శాపంగా మారుతోంది. ఎడ్ రెగ్యులేటర్లు, కళింగలు వంటి నిర్వహణ పట్టించుకున్న పాపానే పోవడం లేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1910 నాటి కళింగల్ని నేటికి బాగు చేస్తున్న పరిస్థితి లేదు. ఒకప్పుడు కళింగల నిర్వహణ కోసం రెగ్యులేటర్ల బాధ్యత చూసేటువంటి లస్కర్లు ఇప్పుడు కనిపించడం లేదు. నీటిపారుదల శాఖలో లస్కర్ల వంటి దిగువ స్థాయి సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా కరువైంది. దాంతో వరదొస్తే అది నేరుగా ఇళ్లల్లోకి, పొలాల్లోకి చేరుకునే ప్రమాదం దాపురిస్తోంది. ఇప్పటికైనా ఏలేరు
ఆయకట్టు ఆధునీకరణ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరాన్ని ఈ వరదలు మరోసారి చాటుతున్నాయి. ఏటా ఒక పంటను రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం నుంచి అందరినీ కాపాడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏలేరుకి ఎగువన వర్షాలు కురిస్తే చాలు, దిగువన సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కలవరపడాల్సినటువంటి దుస్థితి తొలగిపోవాలి. ఈసారి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో విశాఖ అల్లూరి జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల తాకిడికి ఏకంగా 25,000 క్యూసెక్కుల వరకు ఏలేరుకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దాంతో గేట్లన్నీ వదిలి దిగువకు నీరుని 15,000 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు. దీంతో 80 గ్రామాల ఏటుపట్టు ప్రజలు, 1,000 ఎకరాల రైతులు అనేక రకాలుగా కలవరపడుతున్నారు. దీనన్నింటినీ గట్టెక్కిచ్చి సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి ఎంత త్వరగా స్వీకరిస్తే అంత త్వరగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే కాకుండా మొత్తం కాకినాడ జిల్లా వాసులకే మేలు చేసిన నాయకుడు అవుతారు.